వర పరీక్ష అని చందమామ కథ చెప్పుకుందాం పూర్వం విశాల నగరాన్ని దేవదత్తుడనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకు చంద్రమతి ఒక్కతే సంతానం చంద్రమతి ఎన్నడూ రాజభవనం దాటి బయటకు వచ్చేది కాదు కానీ ఆమె అందెగత్తే అని ఆమె చేయి తగిలితే దీర్ఘ రోగాలు కూడా నయమవుతాయని పుకారు ఉండేది చంద్రమతికి యుక్త వయసు వచ్చింది తండ్రి ఆమెతో ఆమె వివాహం గురించి ప్రస్తావించాడు నాకు భర్త కాదగిన వారిని మీరు నిర్ణయించండి వారిలో నాకు కావలసిన వాణ్ణి నేను ఎన్నుకుంటాను అన్నది చంద్రమతి తండ్రితో దేవదత్తుడు చుట్టుపక్కల ఉండే దేశాల రాజకుమారులందరిని గురించి విచారించి స్వయంవరానికి రమ్మని నలుగురు రాజకుమారులను ఆహ్వానించాడు జయుడు అజయుడు విజయుడు వినయుడు అనే నలుగురు రాజకుమారులు చంద్రమతిని వివాహమాడే ఉద్దేశంతో వచ్చారు దేవదత్తుడు వారికి రాజోచితమైన సత్కారాలు జరిపి నలుగురిని మందిరంలో కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు అప్పుడు దేవదత్తుడు ఆ పక్కగా వెళుతున్న ఒక పరిచారికను పిలిచి చండీ అమ్మాయి గారిని ఒక్కసారి పిలుచుకురా అన్నాడు చండి గబగబా వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి చిన్నరాని గారు పూజామందిరంలో ఉన్నారు పున్నమి వెళ్ళిన దాకా పూజ పూర్తి కాదుట వారు మందిరం నుంచి యువతలికి రారట అన్నది దేవదత్తుడు రాజకుమారులతో నాలుగు రోజుల పాటు చేసేదేమీ లేదు మీకు సుఖంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు అమర్చుతాను మీకు ఏ వేలకు ఏం కావాలన్నా చండితో చెబితే ఆమె అన్ని ఏర్పాట్లు చూస్తుంది అన్నాడు రాజకుమారులు అందుకు సమ్మతించారు వారికి దివ్యమైన బసలు రాజభవనంలోనే వేరువేరుగా ఏర్పాటు అయ్యాయి చండీ ఒకరి తర్వాత ఒకరి వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు విచారిస్తున్నది జయుడు అనే రాజకుమారుడు చంద్రమతి అందెగత్తె అని విని అందుకోసం ఆమెను పెళ్లాడు వచ్చాడు అతను చంద్రమతి అందాన్ని కల్లారా చూడాలని తహతహలాడిపోతున్నాడు అందుకోసం నాలుగు రోజులు వేచి ఉండాలంటే అతనికి నాలుగు యుగాలు వేచి ఉండడంలాగా తోచింది మొదటి రోజు సాయంత్రం చండీ జయుడి గదిలో సుగంధ పుష్పాలు అమర్చడానికి వచ్చింది అప్పుడు జయుడు ఆమెను దగ్గరకు పిలిచి చండి నేను రాజకుమార్తెను వెంటనే చూడాలి చూపించగలవా అని అడిగాడు చండి కొంచెం భయపడినట్టు కనబడి మీకు అంతగా చూడాలని ఉంటే నిశ్శబ్దంగా నా రండి అంటూ మసక వెలుతురుగల నడవలకుండా అంతఃపురం కేసి దారి తీసింది జయుడు ఆమెను అనుసరించాడు పూజా మందిరం వద్దకు వచ్చి ద్వారానికి అడ్డంగా ఉన్న పట్టుతెర కొద్దిగా తొలగించి తాను లోపలికి తొంగి చూసి జయుణ్ణి కూడా చూడమని సైగా చేసింది అతను లోపలికి చూసి దడుచుకున్నాడు పార్వతీదేవి విగ్రహం ముందు కూర్చుని పూజ చేస్తున్న మనిషి నల్లగా లావుగా ఎత్తు పళ్ళతో పరమవికారంగా ఉన్నది చిచ్చే ఈ భూతం కోసమా నేను ఇంత ఆరాటపడింది అనుకుని చండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా జయుడు ఆ రాత్రే తన దేశానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయాడు మర్నాడు చండీ అజయుడున్న గదిలో పరుపులు దులిపి సరి చేస్తుండగా అజయుడు ఆమెతో జయుడు మాట మాత్రమైనా చెప్పకుండా రాత్రికి రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయాడు కారణమేమిటో అన్నాడు చండి దగ్గరకు వచ్చి రహస్యంగా జయుడు గారు రాజకుమార్తెను చూడాలని ఉన్నదంటే నేను బుద్ధి లేక రహస్యంగా ఆయనకు చూపించాను ఆయనకు చిన్న రాణిగారి అందం నచ్చలేదుట అలిగి వెళ్ళిపోయారు అన్నది అజయుడు కొంచెం ఆలోచించి చేసుకునే భార్యకు అందం అవసరమేననుకో కానీ ఆ భార్యతో పాటు రాజ్యం కూడా వస్తున్నప్పుడు అందానికి అంత ప్రాముఖ్యం ఇవ్వవలసిన పనిలేదు జయుడు పారిపోవలసింది కాదు అన్నాడు అతను రాజ్యం కోసం చంద్రమతిని పెళ్లాడడానికి వచ్చాడు చండి ఆశ్చర్యపోయి చిన్నరాని గారిని పెళ్లాడితే విశాల రాజ్యం వస్తుందనుకుంటున్నారా ఏం రాజుగారు తన తమ్ముడి కొడుకును దత్తు చేసుకోవడానికి ఏనాడో నిశ్చయించారు అన్నది ఆ మాట వినగానే అజయుడు నీరు కారిపోయి అయితే నాకు ఇక్కడ ఏం పని అంటూ అప్పటికప్పుడే ప్రయాణం కట్టి తన దేశానికి వెళ్ళిపోయాడు మర్నాడు చెండి తోటలో సన్నజాజులు కోస్తూ ఉండగా విజయుడు ఆమెను సమీపించి నిన్న ఎక్కడ కనిపించలేదు ఏమైపోయావు అని అడిగాడు ఆమె అతనితో జయుడి సంగతి అజయుడి సంగతి చెప్పింది అంతా విని విజయుడు నవ్వి పిచ్చివాడు సరిగ్గా ఏలుకుంటే అజయుడికి తన రాజ్యం చాలదు రాజకుమార్తె కురూపి అయినా రాజ్యం తీసుకురాకపోయినా నాకు అభ్యంతరం లేదు ఆమె చెయ్యి తాకితే ఎంత దీర్ఘరోగమైనా నయమవుతున్నాయట నా తల్లిదండ్రులిద్దరూ దీర్ఘరోగులు మీ చిన్నరానిగా గారిని పెళ్ళాడి మా ఇంటికి తీసుకుపోయి వాళ్ళ జబ్బు నయం చేసుకుందాం అనుకుంటున్నాను ఆశతోనే ఇక్కడ వేచి ఉన్నాను అన్నాడు చెండి ఆశ్చర్యపడుతూ మనిషి చెయ్యి తగిలితే రోగాలు నయం కావడం ఎక్కడైనా ఉందా మీకు ఈ మాట ఎవరు చెప్పారు మీరు ఎలా నమ్మారు అని విజయుణ్ణి అడిగింది విజయుడు హతాషుడై అంతేనా ఇంకా నయం ఈ మాట త్వరగా చెప్పావు అని ఆ రోజే ప్రయాణమై తన దేశానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చండి వినయుడి గదికి వెళ్ళేసరికి అతను ఏదో బాధతో మరణ వేదన పడుతున్నాడు ఏమిటి మీ బాధ అని చండి అడిగింది చండి నేను ఎంతోసేపు బతకను అకస్మాత్తుగా గుండెలో పోటు ప్రారంభమైంది కారణం తెలియదు అబ్బా ఏం బాధ అంటూ వినయుడు గిలగిలా తన్నుకోసాగాడు చెండి వెంటనే వెళ్ళి వైద్యున్ని తెచ్చి వినయుడికి నిద్ర పట్టడానికి మందు ఇప్పించి అతను తన్నుకోవడం మాని కన్ను మూసుకోగానే అతని ఛాతి మీద చేత్తో కొంతసేపు రాసింది మర్నాడు ఉదయ వినయుడు నిద్ర లేచేసరికి అతనికి ఏ బాధ లేదు తన తల దగ్గర కూర్చుని చండీ తనకు విసురుతో కనిపించింది వినయుడు ఆశ్చర్యంగా చండీ తెల్లవాళ్ళు ఇక్కడే ఉన్నావా నీ మేలు ఎలా మరవను అద్భుతమైన వైద్యం చేయించావు నా గుండె జబ్బు ఎలా వచ్చిందో అలాగే పోయింది నిమిషాల మీద చచ్చిపోతాను ఏమీ లేనట్టే ఉన్నాను చూడు చండి నేను రాజకుమార్తెను పెళ్ళాడే ఆలోచన మానేశాను నేను కోరినది అన్యోన్యంగా ఉండే భార్య నాలుగు రోజులుగా చూస్తున్నాను నీకన్నా అన్యోన్యమైన భార్య నాకు ఎక్కడ దొరుకుతుంది నాతో మా దేశానికి వచ్చే నిన్ను పెళ్ళాడుతాను అన్నాడు ఆ మాట విని చెండి పరమానందం చెంది మిమ్మల్ని తప్పక పెళ్ళాడుతాను నేను కూడా అన్యోన్యమైన భర్త కోసమే చూస్తున్నాను అన్నట్టు నా పేరు చండి కాదు చంద్రమతి అన్నది వినయుడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో నువ్వు రాజకుమార్తె చంద్రమతివా అని అడిగాడు అవును నేను మీ నలుగురికి పరీక్ష పెట్టాను మిగిలిన ముగ్గురికి కావలసింది నేను కాదు ఒకరు నా అందం కోరారు మరొకరు నా రాజ్యం కోరారు ఇంకొకరు నా హస్తవాసి కోరారు మీరు మాత్రమే నన్ను కోరారు అందుచేత నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అన్నది చంద్రమతి ఆమె చేతి స్పర్శ చేతనే తన వ్యాధి నివారణ అయినట్టు వినయుడు తెలుసుకున్నాడు అతనికి ఆమె పట్ల అంతులేని కృతజ్ఞత ఏర్పడింది త్వరలోనే మంచి ముహూర్తం చూసి దేవదత్తుడు తన కుమార్తెను వినయుడికిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు కథ సమాప్తం